తినివార్తలకు స్వాగతం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని, మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం జిల్లాలో 37,288 మంది విద్యార్థులకు పరీక్షలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సర పరీక్షల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల డిగ్రీ అండ్ పీజీ అటానమస్ లో 2023-24 విద్యా సంవత్సరాలకు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సుకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న పోటీ కారణంగా ఈ కోర్సు ద్వారా విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని విద్యా సంస్థ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవిషారాన్ని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి నూతన కోర్సు ప్రవేశాలు జరుగుతాయని, వివరాలకు కళాశాల ఆఫీసులో సంప్రదించవచ్చునని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కట్టూరు రామకృష్ణ తెలిపారు. పెనుమంట మండలం నత్తారామేశ్వరం మెయిన్ రోడ్ నుండి మామిడూరు వెళ్లే రోడ్డుకు ఇటీవల గరువు సమీపంలో ఓఎన్జీసీ పనులు ప్రారంభించిన సందర్భంగా రోడ్డు మార్గం వెడల్పు చేశారు. ఇందులో భాగంగా బేబీ చిప్స్ వేసి వదిలేశారు. దీని వలన ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పెనుమంట మండల కార్యదర్శి కె సుబ్బరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల పిల్లల్లో ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీయడానికి దోహదపడతాయని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. కాలమండలం పెదమిరం అభ్యాస్ గ్లోబల్ స్కూల్లో బ్రెయిన్ డ్రెయిన్ సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి యు వెంకటరమణ పాల్గొని పిల్లలు తయారు చేసిన నమూనాను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి స్కూల్లో ప్రాక్టికల్ గా నిర్వహించడం వల్ల పిల్లల్లో ఉన్న విజ్ఞానాన్ని బయట తీయడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిత సుహాసిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభ్యాస్ సిబిఎస్ఈ స్కూల్లో సైన్స్ ఫేరు వారి స్కూల్ లెవెల్లో కండక్ట్ చేయడం అయింది. మరి ప్రతి ప్రాజెక్ట్ని నేను పరిశీలించడం, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చిన ప్రాజెక్ట్స్ ఒకే స్కూల్లో వారు ఏర్పాటు చేయడం, ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th క్లాస్ పిల్లల వరకు కూడా అందరూ కూడా చాలా అద్భుతంగా చక్కనైనటువంటి ప్రాజెక్ట్స్తో దే ఆల్సో ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో ఉండేటువంటి నిగూఢంగా ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ని బయటకు తీయడానికి, ఫ్యూచర్లో ఒక గొప్ప సైంటిస్టులుగా వారు ఎదగడానికి చాలా దోహదపడుతుంది. ఈరోజు నేను చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ స్కూల్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ అండ్ ద మేనేజ్మెంట్ అండ్ ద స్టాఫ్ ఆల్ ఆర్ ఎంకరేజ్డ్ ద చిల్డ్రన్. మరి ఇంత చక్కనైనటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో కూడా ఏర్పాటు చేయాలి, విద్యార్థుల్ని కేవలం పుస్తకాలతోనే కాకుండా ఇటువంటి ప్రాక్టికల్గా ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టడం, స్పోర్ట్స్ పెట్టడం, ఇటువంటి కోకరికల్ యాక్టివిటీస్ చేయడం వలన పిల్లల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బయటకు తీయడానికి దోహదపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తూ, మరి మేనేజ్మెంట్ని స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా తాలూకా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లో జరుగుతున్న ఇదేం కర్మ
మన రాష్ట్రాని కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్దోల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బురుపల్లి శేషరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మాకిరెడ్డి మురళీకృష్ణ, పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అధికారి రామకృష్ణమ్మ, పెరవలి మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాలాది కృష్ణమూర్తి, పార్లమెంట్ సెక్రటరీ బుడ్డు రామాంజనేయులు, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు అభిశెట్టి సత్యరాజు, ఎంపీటీసీ సభ్యురాలు రాపాక ప్రేమలరాణి, కస్టడ్ ఇన్ఛార్జి వాగులపూడి వీర్రాజు, మండల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం. మన నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి మండలం పెరవలి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మనం ఇక్కడ ఎస్సీ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గారు, అలాగే పెద్దలు మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సలాది కృష్ణమూర్తి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అలాగే అందరూ కూడా మన గ్రామ పార్టీ అధ్యక్షులు మురళీకృష్ణ గారు, ఇంకా గ్రామస్థాయి నాయకులు, అలాగే మండల నాయకులు, పెద్దలు అందరూ కూడా, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్పంచుకున్నారు. బుడ్డ రామాంజనేయులు అందరూ కూడా పాల్పంచుకున్నారు. అలాగే మన సీను గారు అందరూ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అధిక ధరలు, ప్రజలకు ఉపాధి లేకపోవటం, అలాగే చదువుకున్నటువంటి యువత ఉంటే యువతకి ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించి, ఒక వ్యవస్థ కాదు అన్ని రకాల వ్యవస్థల్ని, ఒక ప్రభుత్వ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దాంతోపాటు చట్టాలని కానివ్వండి, లేకపోతే కోర్టుల్ని పరిహసించడం, ఇట్లా చూస్తే ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థల్ని, దేవుళ్ళని, దేవస్థానాలని, కులాలని, మతాలని, వర్గాలని అందరినీ కూడా టార్గెట్ చేసేటటువంటి విధంగా వీళ్ళు పాలన సాగించడం, చాలా ప్రజలు గ్రామంలోకి వెళ్తే, ఇంటింటికి వెళితే పెద్ద ఎత్తున వాళ్ళ స్వాగతం పలుకుతున్నారంటే ఎంత అరాచకం ఈ రాష్ట్రంలో ప్రబలిపోతా ఉందన్నది అందరూ కూడా గమనించుకోవచ్చు. ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు, అట్లాగే ముఖ్యంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు, ఆటో వర్కర్సు, డ్రైవర్సు, లేకపోతే మిగిలిన వర్గాలు, ఇట్లాగ చూస్తే ఒక కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, లింగభేదం కూడా లేదు, అందరూ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు. నిడదవోలు సుబ్బరాజుపేటలో మంగళవారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల తాటాకిలు పూర్తిగా దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటను అదుపు చేశారు. అప్పటికే తాటాకిలు పూర్తిగా దగ్ధమైపోవడంతో పేద కుటుంబం నిరాశలయ్యింది. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ హుటాహుటిన సుబ్బరాజుపేట చేరుకుని నిరాశ్రయిన కుటుంబాన్ని ఓదార్చి తక్షణ సాయం కింద 10,000 రూపాయల నగదు, 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున జరిగే నిబంధనల ప్రకారం వీలైనంత తొందరగా సాయం అందేలాగా చూడాలని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవకాలంలో ప్రజలకు త్రాగునీటి ఇద్దరు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవరత్న సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం త్రాగునీటి ఇద్దరి నివారణకు చేపట్టవలసిన చర్యలపై మున్సిపల్, ఎంపీడీఓ, ఇతర సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవరత్న మాట్లాడుతూ ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. గ్రామంలో ఎక్కడా నీటి ఎద్దడి రాకుండా ఉండడం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. మనకి రానున్నది సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పటికే మనకి ఎండ తీవ్రత అనేది పెరుగుతూ ఉంది. అయితే 2 మంత్స్ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. జిల్లాలో ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అనేది తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా దాతల సహకారం తీసుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు, లేబర్ ఎక్కువ ఉంటారు, ఆ వల్నరబుల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ చలివేంద్రాలు పెట్టాలి అనేది ఆదేశించడం జరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా హౌసింగ్ ఆర్ఎల్ నుండి ఆర్సీ పనులు ఉపాధి హామీ పథక లక్ష్యాలను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నుంచి హౌసింగ్ ఉపాధి హామీ పౌర సేవలు ఆధార్ అప్లికేషన్ పై ఎంపీడీఓలు హౌసింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత మాట్లాడుతూ ఉగాది నాటికి ఇచ్చిన 6500 ఇళ్ల లక్ష్యంలో 3660 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ప్రతి వారం లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ప్రతి వారం లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సర పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత మాట్లాడుతూ మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం జిల్లాలో 37288 మంది విద్యార్థులకు పరీక్షలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సర పరీక్షల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష తరగతి గదిలో పరీక్షలు సజావుగా రాసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవికాలం దృష్ట్యా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తరగతి గదిలో త్రాగునీటి వసతిని అందుబాటులో ఉంచామని తెలిపారు. 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో 47 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు మనకి 38,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి సెంటర్లో కూడా ప్రతి రూమ్లో అన్ని అరేంజ్మెంట్స్, వాళ్ళకి కంఫర్టబుల్గా పిల్లలు ఎగ్జామ్ రాసేదానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, అక్కడ మెడికల్ టీమ్ ఒకరిని పెట్టడం జరిగింది. ఎండలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓఆర్ఎస్ కూడా అక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. దీంతోపాటు ప్రతి రూమ్లో సీసీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసి దాని ఫీడ్ కూడా కంట్రోల్ రూమ్కి తీసుకున్నాము. ప్రతి సెంటర్లో కూడా మనకి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు చేశాము. డిటిసి అండ్ ఆర్టీసీ వాళ్ళు కూడా, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా పిల్లలు రావడానికి ప్రాబ్లం ఉన్నా కూడా వారికి బస్సెస్, ఆటోస్ అందుబాటులోకి పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరికైనా పబ్లిక్కి కూడా వారి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది ఉన్నారు ఒక సెంటర్లో, అక్కడికి వెళ్ళడానికి టైంకి వాళ్ళకి బస్సెస్ కానీ ఆటోస్ కానీ అక్కడ అందుబాటులో ఉండట్లేదు అనేది తెలియజేస్తే అక్కడ స్పెషల్గా వెహికల్స్ కూడా పెట్టి పబ్లిక్కి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పిఆర్ అరుణబాబు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై బుధవారం పాత్రికేయులతో జేసీ అరుణబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం 16వ తేదీ ఉదయం 8 గంటలకు ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ప్రారంభమవుతుందని అన్నారు. ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు మొత్తం 5 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ సిబ్బందితో పాటు ఆయా అభ్యర్థుల ఏజెంట్లు కూడా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,105 ఓట్లకు గాను సోమవారం జరిగిన పోలింగ్లో 1,088 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనలపై ఇప్పటికే సిబ్బందికి 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జేసీ అరుణబాబు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓ పెంచల్ కిషోర్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, వ్యవసాయ శాఖ జేడీవై రామకృష్ణ, ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో 8 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడికి నెలకు 150 నుండి 200 యూనిట్ల రక్తం అవసరం అవుతుందని, స్వచ్ఛంద సంస్థలు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్తుల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా రక్తదాతల కొరత ఉందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచిత భోజనం ఏర్పాట్లు చేసిన దాత బిఎస్ఆర్ ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్ కె వరప్రసాద్, విఆర్ఆర్ ప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. దిగుబడి రాక నష్టపోతున్న కమర్షియల్ మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలంలోని పెదవేగి, కూచింపూడి గ్రామాల్లో పర్యటించి సీడ్ కమర్షియల్ మొక్కజొన్న పంటను పరిశీలించారు.
పంట దిగుబడి పెట్టుబడి ఖర్చుల వివరాలను రైతులను అడిగి సేకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సీడ్ కమర్షియల్ మొక్కజొన్న పంట రైతులు చేతికి వచ్చిందని చెప్పారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వాతావరణ మార్పులు, తెగుళ్లు ఇతర కారణాలతో దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలతో ఎకరా మొక్కజొన్న సాగుకు 50,000 వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయని అన్నారు. ఎకరా కౌలు 30,000 పైగా ఉందని అన్నారు. ఈనాటి బంగారు మాట, ఎప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. రమణ మహర్షి ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.